Pachani pasimi, bichina misimi. Pachani pasimi, bichina misimi. Gusa gusa lade, guma guma lade. Kamani kamani vasana tilimi, namani kamani vasana tilimi, namani lade. Leta leta toli puta puta vasi vadi vadi poni. Chiguranta asamadi lo naregi chiru navu masi poni. Virise virise mogali vekulu. Virise virise mogali vekulu. Virise virise mogali vekulu. Virise mogali vekulu. Mogali vekulu. Mogali vekulu. బుసలు తప్పవు తమకు చిలి బిలి ఆశ చిగురు హమేషా నచ్చిన నచ్చిన మెచ్చిన కలిగి గలగల మెచ్చిన మెచ్చిన కలిగి గలగల మెచ్చిన లేత లేత తొలి పూత పూత వసి వాడి వాడి పోని చిగురంత ఆశ మదిలో నరేగి చిరు నవ్వు మాసి పోని విరిసే విరిసే మొగలి రేగులు విరిసే విరిసే మొగలి రేగులు విరిసే విరిసే మొగలి రేగులు విరిసే నిన్ను వదలను గోమతమ్మ. నీ అంతు చూస్తాను. ఎక్కడున్నా సరే నిన్ను మాత్రం ప్రశాంతంగా బతకనివ్వను. చంపేస్తాను. ఓరు ఓరు చారకు, ఈ నాకప్లు కోర్టులు జైలు శిక్షలు ఇదంతా ఆర్కే. నాకప్లో ఉన్న వాళ్ళని గుట్టు చప్పుడు కాకుండా చంపించడం అది సెల్వస్వామి, గుర్తుంది కదా? ఇంకొక మాట అమ్మనన్నావంటే ఇంకొక లాకప్ డెత్ అవుతుంది. శిక్ష తప్పదు అని తెలిసి నువ్వు ఊరేసుకొని ఇక్కడే చచ్చుంటావు. అర్థమైందా? విడు సెల్వా, వాడు ఏమీ చెయ్యలేడని వాడికి తెలుసు. అరుసుకోని, వాడికి తృప్తి. నీవు అరుసుకోరా, నీకు ఓపిక ఉన్నంత దాకా అరుసుకో. అంతకన్నా ఏమీ చెయ్యలేవుగా. నీవు వా సెల్వా, వా. చెప్పినాక సారు ఈవిడ మనల్ని ఉంచుతుందని. అరవింద నేను జైల్లో పెట్టేశారట, పండగ చేసుకోవాలనుంది. వాణ్ణింకా అన్నయ్య అంటావేంటి శాంతి? వాడేమన్నయ్య? నిజమే, తను అన్నయ్య ఏంటి? ఎన్నో సంవత్సరాల నుండి అలా పిలవడం అలవాటైపోయింది కదా. 15 ఏళ్ళు నేను వాళ్ళింట్లో పడున్నది ఎప్పుడు తలుచుకున్నా ఎంత దారుణంగా అనిపిస్తుందో. వాళ్ళే మన అమ్మా నాన్నల్ని చంపేసింది, మన ఆస్తినంతా కాచేసి మనల్ని బిచ్చగాళ్ళని చేసింది.
ఏమీ తెలియకుండా అమాయకంగా నేను వాళ్ళనే ఆశ్రయించాను. ఆ ఆస్తికి వారసురాల్ని, వాళ్ళకి పని మనిషిగా నానా చాకరీ చేశాను. సార్ వచ్చి నన్ను కాపాడేదాకా ఎంత నరకం చూశాను. అనుభవించారు కదా శాంతి, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ అనుభవించారు. ఇప్పుడు వాడు, ఆ అరవింద్, వాడి పని కూడా పూర్తయిపోయింది. ఇక వాళ్ళ గురించి ఆలోచించకు. అవును సార్ అన్నట్లు ఇంకొక క్షణం వాళ్ళ గురించి ఆలోచించినా ఆ క్షణం నా జీవితంలో వృధా అయినట్లే. అవును, అసలు గోమతి మామి మనకింత సాయం చేశారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించట్లేదు? వాళ్లతో ఉన్నట్లు డ్రామా ఆడి వాళ్ల ప్లాన్లన్నీ కనుక్కొని మనకు చెప్పడం, ఇదంతా టోటల్లీ అన్బిలీవబుల్. లోకంలో ఎవరైనా మారతారు, కానీ ఆ రాక్షసి మాత్రం మారదని నా నమ్మకం. అందుకే తను నిజంగానే మనకు సాయం చేసిందా? తను వాళ్లతో ఉన్నట్లు మనకు తెలిసిపోయిందని, ఇలా డ్రామా ఆడుతోందా అని ఇప్పటికీ నాకు అనుమానమే. లేదులే అన్నయ్యా, నిజంగానే సాయం చేసిందట. సరే, అలాగే అనుకుందాం. కానీ మన జాగ్రత్తలో మనం ఉందా? పూర్తిగా నమ్మొద్దు. దుష్టులకి దూరంగా ఉండడం మంచిదంటారుగా, అలా అన్నమాట. అలాగేలే. ఆవిడతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందేమో. సాయం చేసింది కదా, థ్యాంక్స్ చెప్పొద్దు. చాలే, ఊరుకో. లేదన్నయ్యా, నేను అదే అనుకున్నాను. మన సంస్కారం అనేది కదా, సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పాలి. ఓసారి మాట్లాడదాం. సాయం చేసిందన్న నమ్మకమే నాకు లేదు. ఇంకా థ్యాంక్స్ చెప్పడం ఏంటి శాంతి, నా వల్ల కాదు. అయినా ఆవిడ పేరు తలుచుకోవడానికే నాకు అసహ్యం. ఈ లోకంలో సెల్వస్వామి కన్నా ఎక్కువగా ఎవరినైనా ద్వేషిస్తానంటే అది గోమతి మామీనే. మొన్నటికి మొన్న కూడా ఇక్కడికొచ్చి ఎలా బెదిరించి వెళ్ళిందో మర్చిపోలేను. కావాలంటే నువ్వు మాట్లాడుకో. సరే, నేనే మాట్లాడతాను. యారు, నమస్తే మామీ, నేను శాంతిని. శాంతియా? ఆర్కే భార్య శాంతి? అవును. ఎన్నమా శాంతి? మీరు మా కుటుంబాన్ని కాపాడటానికి సాయం చేశారటా.